नमस्ते सर। ओम तत्सम जरावनी भय गातुम जिज्ञा जगातुम जिज्ञपते सैवे सस्तिराम शिवज ऊर्धम जिगादो अस्तुते सर्वेशम चतुष्करे ओम यज्ञेन ओम यज्ञेन ओम लक्ष्मी जाद वेदो मह सर्व मंगल मंगल चेतले सर्वार्थ साधके ओम ग्रीष्मऋते ज्येष्ठमासे शुक्लपक्षे ओम एकां द्वादशभ्यां वासरे 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 गोत्रोद्भवस्य नानानामदेवस्य శుక్లాంబరధరం విష్ణుం చేతిమన్నం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంత విద్మయ కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః హేరంబస్కంద పూర్వాజాయ నమః మహాగణాధిప దేవతాభ్యో నమః సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ మోసలే లక్ష్మీ ఓం జయ లక్ష్మీ సరస్వతి అశ్వదాయ చ గోదాయ దనదాయ మహాదనే ధనం వేది జరు జరు నవీన్ పార్వతి శరణు సుధీమతి శంభోని ప్రియాసతి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అన్నపూర్ణ నీవెగా అష్టైశ్వర్యములీయుమ జయ జయ హారతి కైకోను మా పార్వతి శరణు సుధీమతి శంభోని ప్రియాసతి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అన్నపూర్ణ నీవెగా అన్నపూర్ణ నీవెగా ఓం గర్పూర్ణి రాంజ గర్పూర్ణి రాంజలి సమర్పయామి అన్న దోశ ఎల్లు డ్రెస్
ಇಷ್ಟಿರುವ ಶ್ರೀಮಾನ್ ಭವ ಬ್ರಹ್ಮ ಇರಾನ್ ಭವ ಆಯುರಾನ್ ಭವ ಇಷ್ಟಿರುವ ಶ್ರೀಮಾನ್ ಭವ ಬ್ರಹ್ಮ ಇರಾನ್ शतमानं भवति శుభకరమైన దినం మా గుట్టరాజేశ్వర స్వామి అభివృద్ధి పనులకు కానీ గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరియు చైర్మన్ భోగశ్రావణి గారు ఇచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి కూడా కాంది ఈ రోడ్డు ఈ దేవస్థానంకు మన సారు హయాంలో అయింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఎవరు చేయలేని పని సారు చేసిండు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇంకా దీనికి ఇంకా అభివృద్ధి ఎంత చేస్తే అంత జగిత్యాలకు అంత అది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నైరుతి దిశలో మన అందరినీ కాపాడే దేవుడు ఈ దేవుడే. ఇక్కడ పార్కుకు కూడా మంచి అనువైన స్థలం ఉంది. ముందు ముందు అవి కూడా మా సార్ దాల్చుకుంటే అవుతుంది. అవి కూడా చేయాలని మేము మనసా వాచ కృష్ణస్వామి సన్నిధిలో సిజిఎఫ్ నిధులతో దాదాపు 39 లక్షల అంచనా వ్యయంతో మరి కళ్యాణ మండప నిర్మాణం పూర్తి మరి కంపౌండ్ నిర్మాణ యొక్క భూమి పూజకు చేసిన శ్రావణ్ గారికి మరియు కౌన్సిలర్స్కు నాతోటి ధర్మకర్తలు మరి గుట్టరాజేశ్వర సంపత్తులు వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ గారికి మిగతా బాలయ్య లత గారు ముఖ్యంగా జగిత్యాలకు గుట్టరాజేశ్వర స్వామి అతి ప్రాచీన దేవాలయం. జగిత్యాల పట్టణానికి క్షేత్రపాలకుడు అంటే గుట్టరాజేశ్వర స్వామి. నైరుతి దిశేందుకు జగిత్యాల పట్టణం యొక్క బాగోగులు కానీ ప్రజల బాగోగులు కానీ చూసేది స్వామివారే. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి మరి ఈరోజు అభివృద్ధి దిశ అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను మా ధర్మకు చెప్పారు ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంజయ్ కుమార్ గారికి గౌరవనీయ ప్రత్యేక కృతజ్ఞతలు వేస్తున్నా. మాకు ఎన్నో సమాచారం ఈ రోడ్డు కోరిక ఉండే ఆ రోడ్డును వేసి మరి ఈరోజు గుట్టరాజేశ్వర స్వామికి ఒక రహదారి నిర్మించారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క నిధులు ఏదైతే సిజిఎఫ్ నిధులు ఉన్నాయో మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నేను సిజిఎఫ్ ప్రభుత్వ మెంబర్గా నాకు గుట్టరాజేశ్వర స్వామి అవకాశం ఇప్పించాడు. ఇప్పించినప్పుడు నేను మా స్వామివారికి సేవ చేయాలనే ఉద్దేశంతో 41 లక్షలు మరి వీళ్ళందరూ ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఈ యొక్క నిధులు శాంక్షన్. ఇందులో వితౌట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ 20% కట్టాలి. అది కట్టకుండా కూడా ఈ యొక్క శాంక్షన్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క నిర్మాణ పనుల తర్వాత శాసనసభ్యుల వారికి నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ఒక ఈ దేవస్థానానికి ఘాట్ రోడ్ అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాటి ప్రజలు ఈ మెట్లెక్కేటువంటి స్థితిలో జన భక్తులు లేరు కాబట్టి ఈ రకంగా ఇక్కడ నుంచి అక్కడికి ఘాట్ రోడ్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా వారు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి దీని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇదిని దాదాపు ఒక ఈ గుట్ట చుట్టూ ఒక రోడ్డు వేసి ఘాట్ రోడ్డు వేస్తే ఇది మన జగిత్యాల పట్టణానికి అందమైనటువంటి పుణ్యక్షేత్రమే కాక ఒక ప్రజలు సందర్శించేటువంటి ఒక టూరిజం స్పాట్గా మరి ఇది అభివృద్ధి ఎంతది అట్టి విషయాన్ని మరి ముఖ్యంగా ప్రత్యేక నిధులు ఏదన్నా 1-2 కోట్లు తీసుకొస్తే తప్ప ఈ కార్యక్రమాలు కావు. మరి అటువంటి ఒక గురుదర బాధ్యతను మన శాసనసభ్యుల మీద మన అందరి తరఫున జగిత్యాల పట్టణం తరఫున వారి భుజస్కందాల మీద వేస్తున్నా వారిని ఆ బాధ్యత స్వీకరించాలని కోరుతూ ఇంకో ముఖ్య కార్యక్రమం ఇది ఏదైతే కళ్యాణ మండపం పూర్తయితే మనం కొంత పేద ప్రజలకు పేద భక్తులకు తక్కువ రేట్లో మరి కళ్యాణం జరిపించుకునే అవకాశం కల్పించాలనేటువంటి కాశీ జగద్గురు ఒక సంకల్పంతో కళ్యాణ మండపం చేపట్టడం జరిగింది. ఎందుకంటే
వేదే హాల్లలో ఎక్కువ డబ్బులు చెల్లించలేనటువంటి సామాన్య వ్యక్తులకు కూడా ఈ కళ్యాణం జరిపించుకునే అవకాశాన్ని ఇందులో కల్పించాలనేటువంటిది మా దేవాలయం ధర్మకర్తల ఉద్దేశం. మరి దాని కొరకే ఈ దీర్ఘం ఆ భగవంతుని దేవల్న ఈ రోజు ఈ యొక్క పరణలకు మరి ఏదైతే ఫౌండేషన్కి వచ్చారో ఈ ఇనాగ్రేషన్ను అతి త్వరలోనే చాలా పెద్ద ఎత్తున ఒక జగద్గురుల చేత మంత్రి గారి చేత నేను వారికి ఆల్రెడీ చెప్పాను దేవాదాయ దర్శనాన్ని తీసుకురావాలని కూడా నేను విజ్ఞప్తి చేశాను. కానీ లాక్డౌన్ వల్ల అది మనకి ఈనాడు వీలు కాలేదు. కానీ ఇనాగ్రేషన్ త్వరలో మా శ్రీనాథ్ గారికి ఇట్లా పని పూర్తి చేసినట్టు తొందర చేస్తే మనం కార్తీక మాసంలో మంచి గ్రాండ్గా ఒక జగద్గురుల చేత కళ్యాణ మఠం ఇనాగ్రేషన్ చేయించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలనేటువంటిది మా యొక్క ధర్మకర్తల మండలి ఉద్దేశం. మరి అటువంటి ఆ స్వాగతాన్ని కూడా ఆ ఆహ్వానం కూడా మా శాసనసభలు స్వీకరించి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల పట్టణంలోని పుణ్యరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర దేవాదాయ శాఖ ద్వారా విడుదలైనటువంటి 39 లక్షలతో ఈరోజు జగిత్యాల శాసనసభలో డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం, గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం చారిత్రాత్మకమైన ఒక ఆధ్యాత్మిక కట్టడం మరొక వైపు, అలాగే జగిత్యాల పట్టణం అంతటికి కూడా త్రాగునీరు సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ ధర్మ సముద్రం ఇంకొక వైపు ఉంది. అలాగే ఈ గుట్టరాజేశ్వర స్వామి దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచి కూడా కరీంనగర్, హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు. అలాగే ఇంతకుముందు కూడా ఏ రహదారి కూడా లేదు ఈ దేవాలయానికి. వర్షం పడ్డప్పుడు అయితే చెప్పనక్కర్లేదు, చాలా అధ్వాన పరిస్థితిలో ఉండేది రహదారి. మన సంజయ్ అన్న గారు పదవిలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే కూడా అవి మంచి చక్కటి బీటీ రోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల సౌకర్యార్థం. అలాగే ఇప్పుడు తొందరలోనే ఫిల్టర్ బెడ్లో కూడా ఒక నర్సరీని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద జనాభా గల ఒక జగిత్యాల పట్టణానికి ఇంతవరకు ఒక నర్సరీ లేకపోవడం చాలా దురదృష్టకరం. సంజయ్ అన్న గారి సూచనల మేరకు ఈ దగ్గరలోనే ఇందాక పెద్దలు అడిగారు మంచి పార్క్ నిర్మిస్తే బాగుంటుందని. సంజయ్ అన్న గారి సూచనల మేరకు ఆల్రెడీ నర్సరీ కూడా ఫిల్టర్ బెడ్లో తయారవుతుంది. ఇప్పుడు సార్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు దానిపైన. ముందు సంజయ్ అన్న గారి సహకారంతో దేవాలయాన్ని కూడా అన్ని విధాలా కూడా అభివృద్ధి పరుస్తామని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ శివారులో ఒక ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న గుట్టపై నెలకొన్న గుట్టరాజేశ్వర స్వామి ఆలయం ఇక్కడి కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ డెవలప్మెంట్కు ఈనాడు భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆలయ ధర్మకర్తలకు, అదేవిధంగా ఆలయ పూజారులకు ఈరోజు నిజంగా ఒక పుణ్యదినంగా భావించవచ్చు. గుట్టరాజేశ్వర స్వామి ఆలయం దర్శనానికి చాలాసార్లు చిన్నప్పటి నుంచే నేను రావడం జరుగుతుంది. ఎందుకంటే దీని ధర్మకర్తలైన కీర్తిశేషులు ఊటూరి నాగయ్య గారు, కోటేరి మురళి గారు, కొత్తపల్లి మురళి గారు, అదేవిధంగా ఊటూరు పుల్లయ్య గారు, జగన్నాథం గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తిగా చిన్నటువంటి కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులు అని పెరిగినామని చాలాసార్లు నేను మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఈ గుట్టరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పలుమార్లు దర్శించుకోవడం జరిగింది. ఆ దర్శించుకుంటున్న సందర్భంలో ఒక 2 సంవత్సరాల క్రితం మార్కెట్ సేవా సమితి వారు ఇక్కడ కార్యక్రమం చేస్తే వచ్చిన సందర్భంలో రోడ్డు ఇక మరీ అధ్వాన స్థితిలో కనబడదు. అప్పుడే అనుకున్న ఇంత మంచి ఆలయం చాలాసార్లు గుట్ట మీద ఎక్కి కూర్చుంటే జగిత్యాలంతా కనబడుతుండే, చుట్టుపక్కల పొలాలన్నీ కనబడుతుండే. ఇంత మంచి ఆలయానికి ఈ రోడ్డు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపించి అప్పుడే టీఎఫ్ఐడిసి నిధుల నుంచి రోడ్డు వేయించిన అద్దంలో రోడ్డు కూడా కాంట్రాక్టర్ గారు కూడా మంచి గుట్టరాజేశ్వర స్వామి పాదాల చింతకు వేసినట్టు తంతెల దానిక ఆ రోడ్డు వేసిండ్రు. నాకు ఆ అదృష్టాన్ని కలిగించిన ఆ గుట్టరాజేశ్వర స్వామికి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాడు మళ్ళీ ఒక 41 లక్ష రూపాయలతోటి కామన్ గుడ్ ఫండ్ కింద సిజిఎఫ్ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ధర్మాలను సమానంగా చూస్తాం జరుగుతుంది. ఆ భాగంగా ఇవాళ గుట్టరాజేశ్వర స్వామి గుడికే కానీ అదేవిధంగా దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి, వాణినగర్లో ఆలయానికి, బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వీటన్నిటికీ రావడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో కొన్ని ఆలయాలు తుంగూరు, రాయికలు, ఆ గ్రామాలకు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ బీజీసీఎఫ్ కింద సిజిఎఫ్ కింద వచ్చింది. ఇవన్నీ కూడా ఆలయాలు కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అంటే ఒక అన్ని మతాలను సమానంగా తీసుకుపోయే మన ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ గుట్టరాజేశ్వర స్వామి ఆలయం
ఇంతకుముందు శంకరరావు చెప్పినట్టు ఇది నైరుతి దిశన మంచిగా ఎత్తు కొండ మీద ఉన్నది చాలా బ్రహ్మాండంగా ఉన్నది మరి దీనికి ఇప్పటికే రోడ్ అయింది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది ఇప్పటికే ధర్మకర్తలు కూడా దీనికోసం ఒక నాటి కాలంలో ఎవరు రానప్పుడు కూడా వాళ్ళ శక్తులంతలా చాలా అభివృద్ధి చేసిండ్రు దీన్ని కాపాడిన టెంపుల్ మరి నాడు ప్రభుత్వ పరంగా కూడా పనిచేస్తా ఉన్నాం గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఈనాడు మరో విధంగా కౌన్సిలర్ గారు కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఒక్కటే అంటే మామూలుగా ఇంకా కొద్దిగా చెట్లు ఎక్కువ పెట్టుకోవాలి హరితహారం కార్యక్రమం రేపటి నాడు ప్రారంభమవుతా ఉంది పార్కు కావాలని ఇంతకుముందు అడుగుతూ ఉన్నారు ధర్మకర్తలు కానీ అదేవిధంగా జగదీష్ గారు అక్కడ మంచిగా చెట్లు అన్ని పెట్టేసి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి మరి మున్సిపల్ తరఫున కూడా కొంత సహకారం ఇచ్చారని చెప్పి చైర్మన్ గారిని కౌన్సిలర్ గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుతూ ఈనాడు నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ధర్మకర్తలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.